బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పోలింగ్ ముగిసిన రోరింగ్ కొనసాగుతూనే ఉంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. కరీంనగర్ అడ్డాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మారుమోగుతున్నాయి. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది. 6-7 సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద ఆయనకు పెద్ద మీద అడితే పదిన్నట్టున్నది, చిన్న ఆయనకు చిన్న మీద అడితే పదిన్నది. ఇక నడిపోయిన ఉంటాడు మధ్యలో ఆయన వాళ్ళ బావ అన్నట్టు ఆయనే. ఆయన జ్ఞానం ఏమో ఇంకిత జ్ఞానమో మోకాలు చిప్పాలకు పోయినట్టుంది. అలా ఏది పడితే అది మాట్లాడుతాను. ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఇవాళ మద్దతు ఇచ్చింది ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ వాళ్ళు ఇవాళ మేము డమ్మి అభ్యర్థులను పెట్టినాం, మేము మమ్మీ అభ్యర్థులను పెట్టినామని చెప్పి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఇవాళ ఇవాళ మోడీ గారే స్వయంగా చెప్పిండ్రు, ఇలా కేసీఆర్ గారు వచ్చి నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పిండు అని చెప్పి మోడీ గారే స్వయంగా చెప్పిండ్రు. ఇక్కడ మరి అంతకంటే కుమ్ముకు రాజకీయాలు ఇంకేం కావాలి? వారి అనుమతితో ఒక రాజకీయ పార్టీ తమకు తాముగా స్వయంగా పరిపాలిస్తున్న పార్టీ మోడీ గారి అనుగ్రహంతో మోడీ గారి యొక్క కనుసన్నల్లో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అనుమతి ఇవ్వండి అంటే వారికి వీరికి ఉన్న ఫెవికాల్ బంధం ఏందో అప్పుడే తేటతెలమైంది. కండువానేమో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కండువా, ఓటేయమని వాళ్ళు చెప్పింది ఎవరికి అంటే బీజేపీకి. ఎందుకంటే వాళ్ళ చెల్లె కవిత గారు ఇవాళ ఢిల్లీ తిహార్ జైలు నుంచి బయటికి రావాలంటే వాళ్ళు మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి అనేకమైన పాటలు పడుతుంది. ఇలా ఆ రెండు పార్టీల కంటే మాకు ఎక్కువ వస్తాయి కదా, కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే 17లో మరి తప్పకుండా వాళ్ళిద్దరి కంటే కూడా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఎదుగుతామని మా విశ్వాసం. ఒకటైతే పక్క, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎన్నికల తర్వాత బాగుండదు. ఎందుకంటే 5 నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను ప్రజలు మూటగట్టుకున్నది కాంగ్రెస్. మా దగ్గర నుంచే మైలారం అనే ప్లేస్ నుండి సిద్దిపేటకు డ్రింకింగ్ వాటర్ సప్లై పోతుంది, మా దగ్గర నుంచే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వాళ్ళ సాగునీరుకు పోతుంది, హైదరాబాద్ నుంచి వచ్చే రైల్వే లైన్ మనోహరాబాద్ వయా మనోహరాబాద్ వచ్చేది నుంచి వచ్చేది సిద్దిపేట దాకొచ్చి వాళ్ళ కడుపు నిండంగానే పాలాభిషేకాలు చేసుకొని అక్కడనే ఆపుతారు. నువ్వు థర్డ్ ప్లేస్ కన్నా కాక నువ్వు 2వ ప్లేస్కు వస్తావా? నువ్వు 3వ ప్లేస్లో ఉంటే నీ పార్టీని రద్దు చేస్తావా? నీ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా? దమ్ముందా? ఎటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తే అవుతుందో, ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ ప్రజలు బుద్ధి చెప్తారు. ఇటువంటి తలకాయ లేని పనులు చేస్తేనే నీకు ఒక బిరుదు వచ్చింది. కేటీఆర్ అంటే కల్వకుంట్ల 3rd క్లాస్ రామారావు, 3rd క్లాస్ మాటలు మాట్లాడతాడు, 3rd క్లాస్ వ్యవహారాలు చేస్తాడు, 3rd క్లాస్ ఆలోచనలు ఉంటాయి. కల్వకుంట్ల 3rd క్లాస్ రామారావుకు ఇదే ఏదైతే ఉందో మేము మా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వార్నింగ్ ఇస్తున్నాము. 1st 3rd ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి వచ్చి చూపి, నీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే 3rd ప్లేస్ గిట్టు ఉంటే పార్టీని రద్దు చేసుకో, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.